Hello, good morning, shalom. Bonara. Irojna, nenu mimmalni oka prashna adugutanu. Yadarthanga samadhanam cheppandi. Endukante ee prashna meede mee oka spiritual life depend ayi undi. Okay? So meelo entha mandi nenu spiritual ga mature ga unnanu ani anukuntunnaru? Entha mandi నేను స్పిరిచువల్గా ఎదిగాను అని అనుకుంటున్నారు? లేదా మీలో ఎంతమంది నేను స్పిరిచువల్గా ఎదుగుతున్నాను అని అనుకుంటున్నారు? రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎదిగాను అనడానికి, ఎదుగుతున్నాను అనడానికి డిఫరెన్స్ ఉంది. ఈరోజున మీ చాలామంది బాప్తిసం తీసుకొని 5 ఏళ్ళైనా నేను ఎదుగుతున్నానండి అని అంటారు, 10 ఏళ్ళైనా నేను ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నానండి అని అంటారు. అంటే ఎప్పటికీ ఎదగం, ఎదుగుతూనే ఉంటాం అన్నమాట. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అన్నట్టు. ఈరోజున ఎదిగామని ఏ మనిషి చెప్పగలడు, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అని అనే ఏ మనిషి చెప్పగలడు అని అంటే, దానికి పెద్ద పెద్ద థియరీస్ అవసరం లేదు. నువ్వు బైబిల్ని 5 సార్లు 50 సార్లు చదవాల్సిన అవసరం లేదు. నీకు 100 మెమరీ వర్డ్స్లు మైండ్లో గుర్తుండిపోవాల్సిన అవసరం లేదు. లేదంటే చూడకుండా పాటలు పాడాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా బలంగా ఉన్నామంటే ఇక ఏది కూడా, మనుషులు ఏదైతే ఎంచుతారో ఘనమైనవి, అవేమీ ఉండాల్సిన అవసరం లేదు. ఒకే ఒక సింపుల్ థింగ్ ఉంటే చాలు, నేను ఆత్మీయంగా ఎదిగాను అని చెప్పుకోవచ్చు. అదేంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు 100కి 100 పాళ్ళు లోబడతావో అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టే. దాట్స్ ఇట్. అంతే, ఇంకేం లేదు. చాలామంది దేవుని వాక్యానికి లోబడకుండా, బైబిల్ని 50 సార్లు చదివానండి, బైబిల్ని 30 సార్లు చదివానండి, బైబిల్ని 8 సార్లు చదివానండి అని అనుకుంటే వారు ఆత్మీయంగా ఎదిగినట్టు కాదు. దేవునికి మాటకు లోబడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా, ఇగో నేను ఎన్ని పాటలు పాడానండి, అన్ని పాటలు రాశానండి అని అన్నప్పటికీ కూడా అది చాలదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాటకు నువ్వు లోబడితే అప్పుడే నువ్వు నాకు ఇష్టుడిగా జీవిస్తావు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు నాకు 2 బిడ్డలను దయచేశాడు, జెనెసా అండ్ జార్డన్. సో ఈ 2 బిడ్డలు ఎదిగి పెద్దవారు అవుతున్నారు. చిన్నపిల్లలు మీకు తెలిసిందే, అటు ఇటు పరుగులాడుతూ ఉంటారు. ఓకే, ఇట్లా ఎక్కడైనా ఒక రోడ్ మీద ఉన్నాము, గబుక్కున్న వెహికల్స్ వస్తున్నాయి, పాప పరిగెత్తుకుంటూ రోడ్ మీకు వెళ్ళిపోతుంది. ఇఫ్ ఐ జస్ట్ షౌట్ అండ్ సే జెనెసా స్టాప్ అన్నాను అనుకోండి, అన్న వెంటనే ఇమీడియట్గా జెనెసా ఆగిపోయి తిరిగి నా దగ్గరికి వచ్చేస్తే షీ విల్ బీ సెక్యూర్డ్. అలా కాకుండా నా మాటకు లోబడకుండా తన ముందుకు వెళ్ళిపోయింది అనుకో, షీ మైట్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ కదా. ఈరోజు దేవుని విషయంలో కూడా అంతే. ద మోర్ యూ ఒబే టు హిమ్, ద మోర్ యూ ఆర్ సెక్యూర్డ్. ఆయనకి ఎంతకైతే లోబడతావో అంతగా నిన్ను కాపాడుకుంటాడు. నువ్వు ఎంతకైతే ఆయన మాటకు లోబడతావో అంతగా నిన్ను దీవిస్తాడు. చూసారు ఎంత సింపుల్గా ఉందో? నా బిడ్డలు నా మాట ఎంత క్విక్గా వింటారో అంత క్విక్గా నేను వాళ్ళని కాపాడుకోగలను, అంత క్విక్గా నేను వారికి సమకూర్చి దీవించగలను. ఈరోజున దేవుడు కూడా మనతో అదే మాట చెప్తున్నాడు, నువ్వు నా మాట లోబడితే నువ్వు ఆత్మీయంగా బలపడ్డావు అని చెప్పొచ్చు. ఈరోజు దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నువ్వు నాకు ఎంత త్వరగా అయితే లోబడతావో నువ్వు నాకు అంతిష్టుడిగా మారుతావు. ఈరోజున విశ్వాసం అంటే ఏంటి అని అంటే, విశ్వాసంలో ఉన్న లెవెల్ ఏంటి, లెవెల్స్ని ఎలా కొలుస్తామంటే, దేవుడు నీకు ఒక పని చెప్పినప్పుడు సెకండ్ ఆలోచించకుండా ఇమీడియట్గా పని చేసావా, అది నీలో నిజంగా విశ్వాసం ఉన్నట్టు. వాక్యంతో దేవుడు నిన్ను గద్దించాడా, ఇమీడియట్గా నువ్వు ఏం తప్పు చేసావో దేవునికి వ్యతిరేకంగా అది వెంటనే ఆ వాక్యమైన వెంటనే నువ్వు కన్నీటితో పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణ అడిగావా, అది నీలో విశ్వాసం ఉన్నట్టు. అలా కాకుండా నువ్వు చేసిన తప్పును నువ్వు అంగీకరించకుండా, నువ్వు చేసిన పాపమును నువ్వు రిగ్రెట్ అవ్వకుండా ఎంతకాలమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉంటూనే నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటకు వినని వాడుగా ఉంటే గనక దేవుడు మనల్ని బట్టి ఏమీ చేయలేడంట. ఈరోజున దేవుడు మనతో చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇదిగో మీ ఆలోచనలు మీ సొంత క్రియలను బట్టి, మీ సొంత ఆలోచనలు బట్టి, లేదంటే మీ సొంత అండర్స్టాండింగ్ని బట్టి కాదు, కానీ నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మిక ఉంచితేనే అది నిజంగా మీకు మేలు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీలో స్పిరిచువల్గా ఎంతమంది ఉన్నారు, ఆత్మీయంగా ఎంతమంది ఎదిగి ఉన్నారు? ఈరోజున ఇంకా ఆయన రాకడ వరకు కూడా ఎదుగుతూనే ఉన్నామండి, ఎదుగుతూనే ఉన్నామండి అని అనేవారుగా మనం ఉండకూడదు. ఆత్మీయంగా ఎదిగాము అని మనం ఒక ధైర్యంగా మనం గుండెల మీద చేసుకొని చెప్పేవారంగా ఉండాలి. ఈ లోకానికి మనం ఒక మాదిరిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ రోజునే ప్రారంభించండి. నేను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మాటకు లోబడి ఉండుటే ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నావు అన్నదానికి అర్థం. ప్రైజ్ గాడ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే.